Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అబ్బా అబ్బా, జగన్ బెయిల్ రద్దు కాలేదే, వాళ్ళందరికీ తీవ్ర నిరాశ. ఇంకొద్ది గంటలు మాత్రమే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవిలో ఉంటారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ మీద తీర్పు రాబోతోందన్న ప్రచారం నేపథ్యంలో ఇంత రచ్చ చేసేశారు వైఎస్ జగన్ వ్యతిరేకులు. కానీ బెయిల్ రద్దు పిటిషన్పై విచారణను న్యాయస్థానం మరోమారు వాయిదా వేసింది. వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోసం ఏ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారో ఆయనే విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం విదితమే. రెండు పిటిషన్లపై తీర్పు ఒకేసారి ఇవ్వనున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. దాంతో వైఎస్ జగన్ వ్యతిరేకులంతా నీరసించిపోయారు. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ గతంలో అరెస్ట్ అవ్వడం, సుమారు 16 నెలల పాటు జైల్లో ఉండడం తెలిసిన సంగతులే. ఆ తర్వాత ఆయనతో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న విజయసాయిరెడ్డి సహా పలువురు బెయిల్ మీద విడుదలయ్యారు. ప్రజాకోర్టులో వైఎస్ జగన్ సత్తా చాటారు, బంపర్ విక్టరీ సొంతం చేసుకున్నారు. 2019 ఎన్నికలలో ఎలాగైనా ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి కిందికి లాగేయాలన్న కోణంలో ప్రత్యర్థులు రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ రేబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుని పావుగా వాడుకున్నారనే ఆరోపణలున్నాయి. సరే, న్యాయస్థానాల్లో తీర్పులు వాదోపవాదాల్లో బలాన్ని బట్టి ఆ అంశాల్లో నిజాలను బట్టి వస్తాయనుకోండి, అది వేరే సంగతి. న్యాయస్థానాల తీర్పుల్ని తప్పుపట్టలేం, వాటిని పై కోర్టులో సవాల్ చేసుకునే అవకాశం ఎలాగూ ఉంటుంది. కానీ జగన్ బెయిల్ రద్దయిపోతే, ఆయన జైలుకి వెళ్ళిపోతే అంటూ ఎదురు చూస్తున్న వారికి తరచూ నిరాశే ఎదురవుతుండడం గమనార్హం. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ భజన చేసిన రఘురామ ఇప్పుడు వైఎస్ జగన్ మీద పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారం ఇంకెలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.